వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలాసార్లు మీలో కొన్ని అవాస్తవ నమ్మకాలు పేరుకుపోయి ఉంటాయి మీతో మీరు వీటిని పదే పదే చెప్పుకుంటారు ఈ నెగిటివ్ బిలీఫ్స్ నుంచి బయటపడటానికి మీరు ప్రయత్నించాలి కాబట్టి మీతో మీరు చెప్పుకుంటున్న అబద్ధాల గురించి మీకు క్లారిటీ రావాలి పాజిటివ్గా ఆలోచించటానికి మెదడుకి ట్రైనింగ్ ఇవ్వాలి మీ ఆలోచనలు వాస్తవానికి దగ్గరగా ఉండాలి అయితే మెదడుని రీట్రైన్ చేయటం అనుకున్నంత సులభం కాదు మీ బ్రెయిన్ ఎప్పుడూ మిమ్మల్ని కంఫర్ట్ జోన్లో ఉంచాలని ప్రయత్నిస్తుంది ఈ ప్రాసెస్లో భాగంగా ఇది మిమ్మల్ని తక్కువ చేస్తుంది వెనక్కి లాగుతుంది ఎన్నో సందేహాలను మీలో నింపుతుంది కాబట్టి ఈ నమ్మకాలు పూర్తిగా బ్రెయిన్లో నుంచి తొలగిపోవటం కష్టమే అయితే వాటినే నమ్ముకుంటూ పోతే మాత్రం ఇబ్బందుల్లో పడతారు మెంటల్గా అలాగే ఎమోషనల్గా ఇబ్బందుల్ని ఎదుర్కొంటారు బెస్ట్గా ఉండలేరు సో మీరు ఈ పదహారు అబద్ధాలను గుర్తించి వాటిని నమ్మటం మానేయండి అవేంటో తెలుసుకోబోయే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెంబర్ వన్ నాలో ఉంది మీరెంత పాజిటివ్గా అలాగే కాన్ఫిడెంట్గా ఉన్నా కూడా ఈ ఆలోచన అనేది ఏదో ఒక సందర్భంలో మిమ్మల్ని అలాగే మీ స్టామినాను తక్కువ అంచనా చేసే ఉంటుంది ఈ అబద్ధం మీ లైఫ్ను అతలాకుతలం చేసేయవచ్చు మీరు ఫిజికల్గా అలాగే మెంటల్గా సరిగ్గా లేరని మీకు అనిపించేలా చేస్తుంది ఈ ఆలోచన దాంతో ఎమోషనల్గా బ్రేక్డౌన్ అవుతారు మీ సెల్ఫ్ వర్త్ను మీరు గుర్తించలేరు మీరు అన్ని విధాల సరైన విధంగా లేరన్న ఆలోచన మిమ్మల్ని ఏది ప్రయత్నించనివ్వదు ప్రతి సందర్భంలోనూ మీకు ఫెయిల్యూర్ మాత్రమే కనిపిస్తుంది లక్ష్యాలను రీచ్ అవ్వటానికి మీ ప్రయత్నాన్ని ఈ ఆలోచన అడ్డుకుంటుంది నెంబర్ టూ సంతోషంగా ఉండేందుకు అవసరమైనవి నా వద్ద తగినన్ని లేవు ప్రతి సిచ్యువేషన్ మీకు ఏదో ఒక విషయాన్ని నేర్పిస్తుంది కొంతమంది సమస్యల గురించి తలుచుకుని కుమిలిపోతారు తమకు ఏదో దక్కలేదని బాధపడుతూ కూర్చుంటారు సమయాన్ని వృధా చేస్తారు తమ దగ్గర ఉన్న దాన్ని గుర్తించేందుకు ప్రయత్నించరు ధనవంతులు అలాగే బాగా పేరు పొందిన వారు మాత్రమే సంతోషంగా ఉన్నవారు కాదు తమ వద్దనున్న వాటిలో పాజిటివిటీని చూసేవారే నిజమైన అదృష్టవంతులు ఆనందపరులు వీరు తమ వద్దకొచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటారు నెంబర్ త్రీ నేను కళలను సాకారం చేసుకోలేను ఎవరికో ఒకరికి నెగిటివ్ ఎక్స్పీరియన్స్ జరిగిందని మీకు కూడా అలాగే జరుగుతుందని అపోహపడకూడదు మీ ప్రయత్నాన్ని విరమించకూడదు మీ హార్ట్ను ఫాలో అవ్వండి రిస్క్ తీసుకోండి సేఫ్ అలాగే ఈజీ చాయిసెస్కు స్టిక్ అయిపోకండి రిస్క్ లేనిదే విజయం లేదు మీ కళలను మీరు నెరవేర్చుకోవటం అసాధ్యం కాదు మీ భయాల కంటే మీ డ్రీమ్స్ పెద్దవిగా ఉండాలి విజన్కు కట్టుబడి ఉంటే రాను రాను ప్రోగ్రెస్ను చూడగలుగుతారు ఆశించిన ఫలితాలను పొందగలుగుతారు నెంబర్ ఫోర్ నా చుట్టూ నన్ను బాధించేవారే ఉన్నారు జీవితం ముఖ్యమైనది అలాగే చిన్నది కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ అలాగే సెల్ఫ్ లవ్ ముఖ్యమైనవి మిమ్మల్ని తరచూ లోకువ చేసేవారికి అలాగే తక్కువ చేసేవారికి దూరంగా ఉండాలి కూడా ఇది కొంతకాలం టఫ్గా అనిపిస్తుంది కానీ కొంతకాలానికి అంతా సరైపోతుంది ముఖ్యంగా మీరు బాగుంటారు బ్యాడ్ సిచ్యువేషన్ నుంచి దూరంగా వెళ్ళిపోవటం అనేది మిమ్మల్ని బలహీనులుగా చిత్రీకరిస్తుందని మీరు అనుకోనవసరం లేదు నిజానికి ఇది మిమ్మల్ని స్ట్రాంగ్ గా చేస్తుంది వదిలేయటం అంటే వేరే ఎవరో మీ వర్త్ను గుర్తించడం కంటే మీ వర్త్ను మీరు గుర్తించటం ముఖ్యమని తెలియచేయటం నెంబర్ ఫైవ్ రిలేషన్షిప్స్ ఫెయిల్యూర్ వల్ల టైం వేస్ట్ అవుతుంది జీవితంలోకి కొందరు వస్తారు జీవితంలోంచి కొందరు వెళ్ళిపోతారు దీనివల్ల మీ సమయాన్ని వృధా చేసిందని మీరు అనుకోనవసరం లేదు ఎందుకంటే మీరు ప్రతి సిచ్యువేషన్లో ఏదో ఒక విషయాన్ని ఖచ్చితంగా నేర్చుకుని ఉండుంటారు మీకేం కావాలో తెలుసుకొని ఉంటారు మీకేం వద్దో క్లారిటీకి ఉంటారు మీ లైఫ్లో ఉండమని మీరు వారిని ఫోర్స్ చేయనవసరం లేదు మీ వర్త్ను వారు తెలుసుకొని వారి లైఫ్లో వారు అనుకుంటే వారే మీకోసం వస్తారు నెంబర్ సిక్స్ పరిస్థితులు ఎప్పటికీ మారవు లైఫ్ స్మూత్గా సాగిపోవాలి అనుకుంటే అది కలలో మాత్రమే జరుగుతుంది లైఫ్లో ఒడిదుడుకులు సహజం నెగిటివ్ ఎక్స్పీరియన్సెస్ అలాగే మిస్టేక్స్ వంటివి పార్ట్ ఆఫ్ లైఫ్ మీరు ఫేస్ చేసే అనేవి మీ వ్యక్తిత్వాన్ని డిక్టేట్ చేయలేవు వాటిని మీరెలా డీల్ చేస్తారన్న విషయం మీ వ్యక్తిత్వాన్ని డిసైడ్ చేస్తుంది ఆ సమస్యల నుంచి మీరే నేర్చుకున్నారన్నది ముఖ్యం నిరాశ మాత్రమే ఉన్నట్టు మీకు అనిపించినప్పుడు ఖచ్చితంగా మీకు వెలుగు కనిపిస్తుందని మీరు బలంగా నమ్మాలి ఈరోజు మీ లైఫ్లో వర్క్స్ డే అయ్యుండొచ్చు కానీ రేపు మాత్రం మీ జీవితంలో గొప్ప రోజు కావచ్చు నెంబర్ సెవెన్ ఫెయిల్యూర్ బాధాకరం చాలాసార్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా సక్సెస్ అనేది వరించదు ఎప్పుడు ఫెయిల్యూర్ మాత్రమే పలకరిస్తుంది ఎప్పటికో సక్సెస్ దక్కుతుంది ప్రతి ఒక్కరూ తప్పులు చేస్తారు ప్రోగ్రెస్ కొంచెం స్లో అవ్వవచ్చు ప్రయత్నించటం అలాగే విఫలం అవ్వటం అనేవి ఎప్పటికీ మంచివే ప్రయత్నించకుండా ఉండటం కంటే ప్రయత్న లోపం లేకుండా ముందుకు సాగాలి ఫెయిల్యూర్స్ పై అలాగే మిస్టేక్స్పై ఎక్కువగా ఫోకస్ పెట్టకండి అవకాశాన్ని మిస్ అయ్యే రిస్క్ ఉంది వర్కౌట్ అవ్వని ఐడియాస్ అన్నీ వర్కౌట్ అయ్యే ఐడియాస్ వైపు దారి చూపిస్తాయి పడిపోవటం పర్వాలేదు కానీ లేచి నిలబడాలి లక్ష్యానికి గురిపెట్టాలి ఒక మార్గం మూసుకుపోతే ఇంకో మార్గం తెరుచుకుంటుందని గుర్తించాలి అవకాశాన్ని చేజెక్కించుకోవాలి నెంబర్ ఎయిట్ నిరంతరం ఇంప్రూవ్మెంట్కై కృషి చేయాలి ఇంప్రూవ్ అవ్వటం మంచిదే అయితే రెస్ట్ లేకుండా ఎప్పుడూ ఇంప్రూవ్మెంట్కై కృషి చేయటం మాత్రం లాభాలు తెచ్చిపెట్టదు చాలామంది ఈ ప్రాసెస్లో తమకంటూ సమయాన్ని కేటాయించుకోలేకపోతున్నారు అప్పుడప్పుడు బ్రేక్ తీసుకోవటంలో తప్పేం లేదు ప్రశాంతంగా ఉన్నప్పుడే కొన్ని వాల్యుబుల్ పాయింట్స్ అర్థమవుతాయి నెంబర్ నైన్ ఎటువంటి కష్టం లేకుండా సక్సెస్ అవ్వవచ్చు మీరు తీసుకునే చాయిసెస్ మిమ్మల్ని డిఫైన్ చేస్తాయి మీ లైఫ్ మీది వేరెవరిది కాదు వేరెవ్వరూ మీ కోసం మీ లైఫ్ను లీడ్ చేయలేరు రిచ్గా పుట్టిన వారికి లేదా పెళ్లి తర్వాత రిచ్గా మారిన వారి సంగతి పక్కన పెడితే కష్టపడకుండా మనకేదీ దక్కదు మీరేం అనుకుంటున్నారో లేదా మీరేం కావాలనుకుంటున్నారో ఎవ్వరికి ఎగ్జాక్ట్గా అర్థం కాదు మీ గోల్స్ను మీరు అచీవ్ చేయకపోతే వేరెవ్వరూ మీ గురించి బాధపడరు కాబట్టి వేరే ఎవ్వరి మీద మీ డ్రీమ్స్ను సాకారం చేసుకునేందుకు డిపెండ్ అవ్వకండి మీ హ్యాపీనెస్ను మీరే క్రియేట్ చేసుకోవాలి మీకు నచ్చిన విధంగా మీ భవిష్యత్తును మలుచుకోవటానికి రెస్పాన్సిబిలిటీని తీసుకోండి నెంబర్ టెన్ గతంలాగే నా భవిష్యత్తు కూడా ఉంటుంది ప్రతి ఒక్కరికి జీవితంపై ఎప్పుడో ఒకప్పుడు విసుగు పుడుతుంది జీవితంలో ఏదో ఒక సందర్భంలో హట్ అవ్వటం జరుగుతుంది మనల్ని గ్రాంటెడ్గా తీసుకుంటున్నారనో లేదా మనల్ని తమ అడ్వాంటేజ్కు వాడుకుంటున్నారనో లేదా మనకి తగిన విధంగా ఫలితం రాలేదనో బాధపడుతూ ఉంటారు అయితే వీటి గురించి చింతించాల్సిన అవసరం లేదు ప్రతి నెగిటివ్ సిచ్యువేషన్ ఏదో ఒకటి నేర్చుకునేందుకు మీకు అవకాశం ఇస్తుంది బెటర్ చాయిసెస్ను తీసుకునే అవకాశం ఇస్తుంది ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో మీకు తెలియజేస్తుంది మనుషుల్ని అర్థం చేసుకునే క్యాపబిలిటీని ఇస్తుంది సిన్సియారిటీని జడ్జ్ చేయగల నైపుణ్యం సొంతమవుతుంది మిమ్మల్ని మీరు తెలుసుకున్నప్పుడు మీలా మీరు ఉండాలని మీరు డిసైడ్ అయినప్పుడు మీ జీవితంలోని మంచి విషయాలను మీరు ప్రశంసించగలుగుతారు నెంబర్ లెవెన్ నేను కొత్త వారిని కలవనవసరం లేదు ప్రతి ఫ్రెండ్షిప్ ఎంతో కాలం నిలవదు వ్యక్తులు మారుతారు మైండ్ సెట్స్ మారతాయి కొన్ని రిలేషన్షిప్స్ ఫేడ్ అవుతాయి మరికొన్ని స్ట్రాంగ్గా మారతాయి కాబట్టి న్యూ రిలేషన్షిప్ పాజిబిలిటీని ఆహ్వానించండి ప్రశంసించండి ఛాలెంజ్కు ఓపెన్గా ఉండండి కొత్త వారితో స్నేహం చేయండి ఎందుకంటే ఎవరు మీ లైఫ్ను చేంజ్ చేస్తారో మీకు తెలియదు నెంబర్ టువెల్వ్ వారు లేకుండా నేను జీవించలేదు గుడ్ రిలేషన్షిప్స్ కూడా ఎప్పుడో ఒకప్పుడు ముగిసి తీరాల్సిందే వాటి గురించే తలుచుకొని కుమిలిపోకూడదు అయితే ఆ రిలేషన్షిప్లోని మధుర జ్ఞాపకాలను నెమరు వేసుకోండి చేంజ్ అనేది పార్ట్ ఆఫ్ లైఫ్ అని గుర్తించండి కొంతమంది లైఫ్లోకి వస్తారు కొంతమంది లైఫ్లోకి వస్తారు కొంతమంది లైఫ్లో నుంచి వెళ్ళిపోతారు దట్స్ ఓకే మీ జీవితంలోంచి ఒక వ్యక్తి వెళ్ళిపోయినంత మాత్రాన మీ జీవితంలో ఇంకా ఉన్న వ్యక్తుల్ని మీరు విస్మరించకూడదు జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నప్పుడు నవ్వండి చిరునవ్వు చిందించండి అలాగే కన్నీళ్లు కార్చండి తప్పేం లేదు కానీ మీ జీవితంలో ఇంకా ఉన్నవారిని గుర్తించండి నెంబర్ థర్టీన్ అందరికంటే డిఫరెంట్ ఒక ఇమేజ్ చట్రంలో ఉండటం ఎంతో కష్టం నిజానికి బోరింగ్ కూడా సమయం వృధా ఎనర్జీ వృధా మీ ట్రూ పొటెన్షియల్ను మీరు కనుగొనలేరు డిఫరెంట్గా ఉండటం తప్పేం కాదు కాబట్టి డిఫరెంట్గా ఉండటం మీరు అనుకున్నంత విచిత్రమైంది మాత్రం కాదు మీలో ఉన్న విభిన్న నైపుణ్యాలను ఉపయోగించి సక్సెస్ను రీచ్ అవ్వటానికి ప్రయత్నించండి నెంబర్ ఫోర్టీన్ నా దగ్గర టైం లేదు మీ దగ్గర టైం లేదన్న విషయం మీలో ఉన్న నైపుణ్యాలను అణచివేస్తుంది కొన్ని అవకాశాలను ఉపయోగించుకోవటంలో వైఫల్యం చెందుతారు మీకు ఏదైనా ఇంపార్టెంట్ అనిపిస్తే దానికోసం సమయాన్ని కేటాయించాలి మీ ఆలోచన ధోరణిని మార్చుకుంటే పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతాయి నెంబర్ ఫిఫ్టీన్ నా దగ్గర చాయిస్ లేదు పరిస్థితి ఎంత టఫ్గా ఉన్నా మీ దగ్గర చాయిస్ ఉంటుంది ఆ పరిస్థితిని ఫేస్ చేసే ధైర్యం లేకపోయినా మీ వద్ద ఆప్షన్స్ ఎప్పుడూ ఉంటాయి రైట్ చాయిస్ తీసుకోవటానికి మీరు ఇటువంటి సిచ్యువేషన్లో ఉన్నా మీ ఫ్రెండ్కు ఎటువంటి సలహా ఇస్తారోనని ఆలోచించాలి మిమ్మల్ని అడ్మైర్ చేసేవారు ఆ పరిస్థితుల్లో ఎలా బిహేవ్ చేస్తారో మీరు ఊహించవచ్చు ఆ సలహాని మీరు పాటించడానికి ప్రయత్నించాలి నెంబర్ సిక్స్టీన్ నేను నష్టపోతాను వెనక్కి తిరిగి చూసుకుంటే చాలామంది తాము చేజిక్కించుకోని అవకాశాలను తలుచుకొని బాధపడుతూ ఉంటారు అలాగే వారు చేసిన తప్పుల గురించి కూడా కుమిలిపోతూ ఉంటారు అయితే గతంలోకి తొంగి చూసేటప్పుడు సంతోషపరిచే అంశాలను నెమరు వేసుకోవటం ముఖ్యం ఒకవేళ ఇలా జరుగుంటే బాగుండేది అనే వాటిని తలుచుకోవటం వల్ల లాభం లేదు అవి ఆల్రెడీ జరిగిపోయాయి కాబట్టి గతంలో చాలామంది ఏదో ఒక విషయంలో తప్పుడు నిర్ణయాలు తీసుకుని ఉంటారు పొరపాట్లు చేస్తుంటారు వాటిని తవ్వే బదులు వర్తమానాన్ని పాజిటివ్గా ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోవాలి ఇక్కడ చెప్పుకున్న అబద్ధాలన్నీ మీకు వర్తించకపోవచ్చు కానీ కొన్నిటినైనా మీరు మీలో చూసుకున్నారు కదా కామెంట్ చేసి మాకు తెలియజేయండి ఈ వీడియోని మీరు ఎంజాయ్ చేస్తే థమ్స్అప్ ఇవ్వండి స్నేహితులతో ఈ వీడియోని షేర్ చేయండి ఇటువంటి వీడియోస్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి